Hyderabad Bulls 28 points and Siddipet 23. 5-point lead to Hyderabad Bulls. Ghanavijayam Sadinchi ikkada hat-trick win Sadinchindi. నిజంగానే ఎంతో చక్కటి పర్ఫార్మెన్స్ తోటి సూపర్ రేట్ తోటి పాయింట్ సాధించారు. ఆల్అౌట్ తోటి పాయింట్ తమ ఖాతాలో వేస్తున్నారు. చివరికి మాత్రం సిద్దిపేట స్టాలియన్స్ తమ ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశారు. ఇది ఈ మిస్టేక్స్ పర్ఫెక్ట్ టైమింగ్ లో టాకిల్ జరుగుతున్నాయి, కానీ సపోర్ట్ కు వచ్చిన వాళ్ళు లేట్ రావడంతో మిస్ఫైర్ అవుతున్నాయి టాకిల్స్. ఆల్మోస్ట్ ఫస్ట్ త్రీ రేట్స్ మరి 3-3 పాయింట్స్ కోల్పోవడం చూశాము సిద్దిపేట స్టాలియన్స్. కేవలం సుప్రియోత్ అండ్ పవన్ తప్ప మిగతా ఎవరు కూడా వాళ్ళ కేపబిలిటీస్ కి తగ్గట్టుగా పర్ఫామ్ చేసినట్టుగా లేదు ఇక్కడ సిద్దిపేట్ స్టాలియన్స్. రాజిక ఇక్కడ ఎలా చూడాలి, అవగాహన లోపించిందని చెప్పొచ్చా, లేకుంటే ప్రారంభం నుంచి అనూహ్యంగా పాయింట్ సాధించి ఒక్కసారి చూస్తే నిజంగానే మధ్యలో కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ డిఫెండర్స్ లో కనిపించింది సిద్దిపేట్ లో. మిస్టేక్స్ డెఫినెట్ గా జరిగాయి. ఒక ఫస్ట్ హాఫ్ లో మిస్టేక్స్ జరిగాయి, కాబట్టి సెకండ్ హాఫ్ లో కూడా వాటిని రెక్టిఫై చేసుకోలేకపోయారు. మరోసారి కూడా 2-2 పాయింట్ కోల్పోయింది అక్కడ. అద్భుతంగా ఎక్సెప్ట్ సుప్రియో అండ్ పవన్ కుమార్ రైట్ కార్నర్ లో, అప్పుడప్పుడు శివయ్య మంచి టాకిల్ చేయడం చూశాము. చోగులే మంచి ఎఫర్ట్ చేసినప్పటికీ కూడా ఎట్టకేలకు హైదరాబాద్ ఘన విజయం సాధించింది ఈ రోజు హ్యాట్రిక్ విన్ తో. రంగారెడ్డి రైడర్స్ తో పాటు మరి టాప్ పొజిషన్ లో నిలిచే అవకాశం హైదరాబాద్ బుల్స్. ఈ రోజు ప్రదీప్ హైదరాబాద్ తరఫున చక్కటి ప్రదర్శన కనబరిచాడు. రాధిక మొదటి నుంచి కనుక చూస్తే విష్ణు కూడా చక్కటి పాయింట్స్ రేట్ ద్వారా సాధించాడు, డిఫెండర్ గా కూడా చక్కటి పాయింట్స్ సాధించాడు విష్ణు. ఈరోజు వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్స్ గా చెప్తున్నాము, గేమ్ చేంజర్ గా చెప్పుకోవచ్చు విష్ణుని. మల్టిపుల్ పాయింట్స్ సాధించి అద్భుతంగా, అండ్ ఇప్పుడు కిడ్ అయినప్పటికీ కూడా ఆల్అౌట్ పాయింట్ సాధించారు ఆ టాకిల్ ద్వారా రంగారెడ్డి రైడర్స్. సుప్రియో రేడింగ్ స్కిల్స్ చూస్తున్నాము, బోనస్ అటెంప్ట్ అండ్ ఆల్సో ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రైట్ కవర్ మహేందర్ రెడ్డి. పవన్ మంచి పర్ఫార్మెన్స్ కూడా చూశాము. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ కూడా టీమ్ ఓటమి అంగీకరించక తప్పలేదు సిద్దిపేట్ స్టాలియన్స్.